నమస్కారం స్వాగతం ముందుగా అక్రమాస్తుల కేసులో జగన్ కు వ్యక్తిగత హాజరు మినహాయింపు ఎందుకు విచారణ జాప్యంపై సీబీఐని ప్రశ్నించిన సుప్రీంకోర్టు పింఛన్ల పంపిణీలో జాప్యం జగన్ కుట్రేనన్న చంద్రబాబు ఉద్దేశపూర్వకంగానే ఇవ్వలేదని రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు సచివాలయ సిబ్బందితో రెండు గంటల్లో పింఛన్లన్నీ ఇవ్వచ్చు సీఎస్ ను కలిసి వినతి పత్రం అందజేసిన తెదేపా నేతలు జగన్ పర్యటన కోసం చెట్లు నరికివేత విద్యుత్ నిలిపివేత కదిరిలో అధికారుల అత్యుత్సాహం ఢిల్లీ మద్యం కేసులో తిహాడ్ జైలుకు కేజ్రీవాల్ ఐదు రోజుల జుడీషియల్ కస్టడీ విధించిన రౌజ్ ఎవెన్యూ కోర్టు అరుణాచల్పై మరోసారి చైనా వక్రబుద్ధి ముప్పై ప్రాంతాలకు కొత్త పేర్లు పెట్టిన డ్రాగన్ జగన్ అక్రమాస్తుల కేసులో విచారణ ఎందుకు జాప్యమవుతోందో చెప్పాలని సీబీఐని సుప్రీంకోర్టు ప్రశ్నించింది కారణాలపై నాలుగు వారాల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది డిశ్చార్జ్ పిటిషన్ల కారణంగా ఆలస్యమవుతోందని సీబీఐ తరపున అదనపు సొలిసిటర్ జనరల్ కోర్టుకు తెలిపారు దీనిపై స్పందించిన ధర్మాసనం రాజకీయ కారణాలతో ట్రయల్ ఆలస్యం కారాదని స్పష్టం చేసింది అయితే ట్రయల్ సవ్యంగానే జరుగుతోందని సీబీఐ తెలుపగా అఫిడవిట్ ఎందుకు దాఖలు చేయలేదని న్యాయమూర్తి ప్రశ్నించారు జగన్ ముఖ్యమంత్రి అనే కారణంగానే విచారణ ఆలస్యమవుతోందనే ప్రధాన ఆరోపణకు ఏం సమాధానం చెప్తారని సీబీఐని కోర్టు ప్రశ్నించింది సీఎం అయితే వ్యక్తిగత హాజరు నుంచి ఎందుకు మినహాయింపు అడుగుతున్నారని నిలదీసింది ట్రయల్ సుదీర్ఘంగా సాగుతుంటే వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వకూడదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది ఇలాంటి విషయాల్లో విచారణ జరుపుతున్న కోర్టులే నిర్ణయం తీసుకోవాలని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది ట్రయల్ వేగంగా జరపాలని ఆదేశించారు బెయిల్ రద్దు హైదరాబాద్ నుంచి ట్రయల్ మరో రాష్ట్రానికి బదిలీ పిటిషన్లను కలిపే విచారణ చేపడతామని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది తదుపరి విచారణను ఆగస్టు ఐదు నుంచి ప్రారంభమయ్యే వారానికి వాయిదా వేసింది సామాజిక పింఛన్లు పంపిణీ చేయకుండా ప్రభుత్వం కావాలనే జాప్యం చేస్తోందని తెలుగుదేశం ఆరోపించింది జగన్ తన స్వార్థం కోసం పింఛనుదారుల కొడుతున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు తెలుగుదేశం వల్లే పింఛన్లు నిలిచిపోయాయని ప్రచారానికి ఎత్లిస్తోందని ఆ పార్టీ నేతలు మండిపడ్డారు వాలంటీర్లు లేకపోయినా సచివాలయ సిబ్బందితో రోజులో మొత్తం పింఛన్లు పంపిణీ చేయొచ్చని వారు తెలిపారు ఈ మేరకు సీఎస్ ను కలిసి వినతి అందజేశారు రాజకీయ స్వార్థం కోసం జగన్ పింఛనర్ల పొట్టకొట్టారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు తెలుగుదేశం ఈసీకి ఫిర్యాదు చేయడం వల్లే పింఛన్లు నిలిచిపోయాయని ప్రచారం చేసేందుకు వైకాపా యత్నిస్తోందని మండిపడ్డారు పింఛన్ల పంపిణీకి తెలుగుదేశం వ్యతిరేకం కాదన్న ఆయన తాము అధికారంలోకి రాగానే నాలుగు వేల రూపాయలకు పెంచి అందజేస్తామన్నారు ఈ రెండు నెలల్లో ప్రభుత్వం కుట్రల కారణంగా ఎవరికైనా పింఛన్ రాకుంటే అది కూడా కల్పిస్తామని లబ్ధిదారులకు భరోసా ఇచ్చారు పేదలకు ఇళ్ల వద్ద పింఛన్లు అందకుండా వైకాపా ప్రభుత్వం కుట్ర పన్నిందని పంచాయతీలకు ఇప్పటివరకు అసలు నిధులే విడుదల చేయలేదని తెలుగుదేశం నేతలు మండిపడ్డారు జగన్ ఉద్దేశపూర్వకంగా పింఛన్లు నిలిపివేసి ఆ నెపం తెలుగుదేశంపై వేయాలని చూస్తున్నారని ఆ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు పేదలకు ఇళ్ల వద్దే పింఛన్లు పంపిణీ చేసే విధానానికి తెలుగుదేశం కట్టుబడి ఉందని ప్రభుత్వ కుట్రలు పింఛన్దారులకు తెలిసేలా రాష్ట్రవ్యాప్తంగా పోరాటం చేస్తామని తెలిపారు ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి సచివాలయం వరకు వాహన ర్యాలీ నిర్వహించారు సచివాలయ సిబ్బంది ద్వారా రెండు గంటల్లో పిన్షన్లు ఇవ్వవచ్చన్న నేతలు ఈ మేరకు సీఎస్ ను కలిసి ఇంటింటికి పింఛన్ల పంపిణీకి ఆదేశాలు ఇవ్వాలని వినతిపత్రం అందజేశారు ఈ ఎన్నికల్లో వృద్ధులు వితంతువులు వికలాంగులు తదితర సామాజిక పెన్షన్లు తీసుకునేటటువంటి పేదవాళ్ల మీద రాజకీయ కుట్రకోణంతో ఆలోచన చేసి పెన్షన్లు ఆపి లబ్ది పొందాలని చూస్తా ఉన్నాడు వారికి విధానం చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి ఆపాదించే ప్రయత్నం స్వయంగా ముఖ్యమంత్రి చేస్తా ఉన్నాడు ఎన్నికల సభల్లో ఈ రోజు కూడా మాట్లాడుతూ ఉన్నాడు పెన్షన్లు ఈ రోజు రాకపోవడానికి కారణం చంద్రబాబు నాయుడు గారు అది బుద్ధుందాలని నేను అడుగుతా ఉన్నా నిత్యామ్నాయ ఏర్పాట్లు ఏ విధంగా చేయాలో కూడా సిఎస్ గారితో మేము మాట్లాడాం ఇలా సచివాలయ వ్యవస్థ ఉంది పదిహేను వేల సచివాలయాలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి లక్ష అరవై వేల మంది ఎంప్లాయీస్ ఉన్నారు పెన్షనర్స్ అరవై లక్షల మంది ఉన్నారు ఒక్కో వ్యక్తి ఒక్కో సచివాలయంలో పనిచేసే ఎంప్లాయీస్ వివిధ కేటగిరీల కింద పదకొండు మంది పనిచేస్తా ఉన్నారు ఒక్కొక్కరికి మొత్తం కూడా బదిలీ చేస్తే పెన్షన్లు మొత్తం ఒక్కో ఎంప్లాయీకి నలభై పెన్షన్లు వస్తాయి నలభై పెన్షన్లు అంటే రెండు మూడు గంటల్లో పంపిణీ చేయొచ్చు అటువంటిది వారం పట్టింది పది రోజులు పట్టింది అని చెప్పి ఈ ప్రభుత్వం తాత్సారం చేసి ఏదో విధంగా అధికారుల మీద ఒత్తిడి చేసి పెన్షన్ సకాలంలో అందకుండా సామాజిక పెన్షన్దారులు ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తా ఉంది పింఛన్ల పంపిణీలో జాప్యంపై కూటమి నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు ఈసీ ఆదేశాలు సాకుగా చూపి విపక్షాలపై బురద జల్లేందుకు వైకాపా ప్రభుత్వం అధికారులు యత్నిస్తున్నారని జనసేన నేత నారెండ్ల మనోహర్ మండిపడ్డారు పింఛన్ల సొమ్ము మొత్తం అనుకూల కాంట్రాక్టర్లకు దోచిపెట్టి అవాతాతలకు జగన్ అన్యాయం చేశారని అనకాపల్లి జనసేన కార్యాలయంలో నోటికి నల్ల రిబ్బన్లు కట్టుకుని ఆ పార్టీ నేతలు నిరసన తెలిపారు సీఎం జగన్ కు అనుకూలంగా వ్యవహరిస్తున్న సీఎస్ డీజీపీపై చర్యలు తీసుకోవాలని ఈసీకి ఫిర్యాదు చేస్తామన్నారు వాళ్ళకి ఇచ్చిన సెల్ ఫోన్లు ట్యాబ్లు ఇవన్నీ కూడా ప్రభుత్వ ఆస్తి వాళ్ళ సొంత ఆస్తులు కాదు కాబట్టి ఆ సమాచారం వీళ్ళు సేకరించిందంతా కూడా గ్రామ సచివాలయానికి అక్కడ ఉన్న వివిధ శాఖలకి వాళ్ళు అప్పచెప్పమన్నారు కానీ అదే రాజకీయ కోణంలో చూసి పెన్షన్లు మీరు ఇంటికి వెళ్ళి పంపిణీ చేయకూడదు అనే మాట ఎక్కడ కూడా వాళ్ళు నగదు పంపిణీ విషయంలో ప్రభుత్వ అధికార యంత్రాంగం ఇంటింటికి వెళ్ళి మీరు పంచాలి అని చెప్పారు దాన్ని వీళ్ళు ప్రచారం కోసం మార్చేసి కోసం పంపిణీలో జాప్యాన్ని నిరసిస్తూ తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్ ఆధ్వర్యంలో కూటమి నేతలు నిరసన చేపట్టారు సచివాలయ సిబ్బంది ద్వారా ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు పింఛన్లు అందించాలని డిమాండ్ చేశారు పింఛన్ సొమ్మును లబ్దిదారుల ఖాతాలకు నగదు బదిలీ చేయాలని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల డిమాండ్ చేశారు పింఛన్ల పంపిణీకి రాష్ట్రంలో ఉద్యోగులు లేరా అని ప్రశ్నించారు రాష్ట్రంలో నూట ఎమ్మెల్యే ఐదు ఎంపీ స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక పూర్తయిందన్న శర్మిల జాబితా మంగళవారం ప్రకటించే అవకాశం ఉందని చెప్పారు సిఎస్ గారితో మాట్లాడడం జరిగింది మూడో తేదీన మొదలు పెడతాం పంపిణీ ఆ పైన వారం రోజులు పడుతుంది పంపిణీ చేయడానికి అన్నారు పెన్షన్ అందుకోవడానికి పది రోజులు వేచి ఉండాల్సిన పరిస్థితి వస్తుంది ప్రభుత్వానికి మేలు చేయడం కాకపోతే ఇది ఏమిటి అని అడుగుతున్నాం ఎలక్షన్ కమిషను డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ డీబీటీ కింద చేయమని ఆదేశిస్తే మరి ద్వారా ఎందుకు చేయటం లేదు అని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది పింఛన్ల పంపిణీపై ఈ రాత్రికి మార్గదర్శకాలు సిద్ధం చేస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి తెలిపారు పింఛన్ల పంపిణీపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్ల అభిప్రాయాలు తీసుకున్నారు గ్రామ వార్డు సచివాలయాల్లోని సెక్రటరీల ద్వారా ఇంటింటికి పింఛన్లు పంపిణీ చేయొచ్చని పలువురు కలెక్టర్లు తెలిపారు గ్రామ వార్డు సెక్రటరీలతో పంపిణీ చేసిన వారంలో ప్రక్రియ పూర్తి చేయొచ్చన్నారు గ్రామీణ ప్రాంతాల్లో పెన్షన్ల పంపిణీలో ఇబ్బంది లేదని పట్టణ నగర ప్రాంతాల్లో ఇంటింటి పంపిణీ కొంచెం కష్టతరమవుతుందని సీఎస్ కు కలెక్టర్లు వివరించారు గ్రామ వార్డు సచివాలయాల వద్దే పంపిణీ చేయాలంటే టెంట్లు తాగునీటి సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్లు కోరారు పెన్షన్ల పంపిణీకి ఎన్నికల సంఘం దూరం పెట్టడాన్ని నిరసిస్తూ కృష్ణా జిల్లా మచిలీపట్నంలో వాలంటీర్లు మూకుమ్మడిగా రాజీనామాలు చేశారు రాజీనామా పత్రాన్ని మున్సిపల్ కమిషనర్ బాపిరాజుకు అందజేశారు ఇప్పటిదాకా నాలుగు వందల ముప్పై మంది వాలంటీర్ల రాజీనామా పత్రాలు అందాయని వాటన్నింటినీ పరిశీలించి తదుపరి చర్యలు తీసుకుంటామని కమిషనర్ తెలిపారు జగన్ ఎన్నికల యాత్ర జనానికి ట్రాఫిక్ ఇబ్బందులతో పాటు మండు వేసవిలో కరెంటు కష్టాలు తెచ్చిపెడుతోంది సత్యసాయి జిల్లా ముదిగుబ్బ బత్తలపల్లి మండల కేంద్రాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేసిన అధికారులు జనం ఉక్కపోతతో అల్లాడినా పట్టించుకోలేదు శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గంలో సీఎం జగన్ బస్సు యాత్ర సామాన్యులకు చుక్కలు చూపించింది యాత్ర మార్గంలోని బత్తలపల్లి ముదిగుబ్బ మండల కేంద్రాల్లో అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేశారు రోడ్డు పక్కనున్న కరెంటు తీగలు కత్తిరించి పక్కనేశారు కొన్ని గంటల పాటు కరెంటు లేక జనం ఉక్కపోత గురయ్యారు తనకల్లులో రోడ్డు పక్కన ఉన్న చెట్ల కొమ్మలను నరికేశారు మండు వేసవిలో ప్రయాణికులకు నీడనిచ్చే పచ్చని చెట్లను రంపంతో కత్తిరించేశారు జగన్ ఒక్కరోజు వచ్చి వెళ్లినందుకు తమకు లేకుండా చేస్తారా అని వాహనదారులు నిలదీస్తున్నారు ఇక బత్తలపల్లికి జగన్ బస్సు యాత్ర రాకముందే అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు అనంతపురం చెన్నై జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలు ఆపేశారు అనంతపురం నుంచి ధర్మవరం వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు సత్యసాయి జిల్లా బత్తలపల్లిలో సీఎం జగన్ కు నిరసన సెగ తగిలింది జగన్ బస్సు బత్తలపల్లికి రాగానే గోపాలమిత్రలు అడ్డుకునేందుకు ప్రయత్నించారు జగన్ కు పత్రం ఇచ్చేందుకు ప్రయత్నించిన గోపాలమిత్రల్ని సీఎం సెక్యూరిటీ సిబ్బంది పోలీసులు అడ్డుకున్నారు ఉద్యోగాలు క్రమబద్దీకరిస్తామని చెప్పి జగన్ మోసం చేశారని గోపాలమిత్రలు ఆగ్రహం వ్యక్తం చేశారు హామీలు నెరవేర్చాలని నినాదాలు చేశారు ఇక చేసేదేమీ లేక జగన్ బస్సు దిగివచ్చి గోపాలమిత్రల నుంచి వినతి పత్రం తీసుకున్నారు

కార్యకర్తలందరికీ సెల్ఫీలు ఇవ్వాలని ఉన్నా కిరాయి మూకల వల్ల కొన్ని ఇబ్బందులు వస్తున్నాయని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ సమక్షంలో పలువురు జనసేనలో చేరారు అవనిగడ్డ మాజీ ఎమ్మెల్యే మండలి బుద్ధు తో పాటు నిమ్మక్క జయకృష్ణ పవన్ చేతుల మీదుగా కప్పుకున్నారు నేను నేను కనీసం రోజుకి ఒక మందికి పిలిచి కండువాల్స్ ఏమైపోతుంది అంటే చాలా మంది కొంతమంది ఎక్కువ మంది వచ్చినప్పుడు సన్న బ్లేడ్లు తీసుకొచ్చి కట్ చేస్తా ఉన్నారు సెక్యూరిటీ వాళ్ళని కూడా నన్ను కూడా మన ఇక్కడ కూడా జరిగేది అందువల్ల ఏంటంటే కొంచెం ఈ ఇలాంటి పరిస్థితుల్లో మీకు మన ప్రత్యర్థి పార్టీ పన్నాగాలు తెలుసు కాబట్టి అందుకని కొంచెం స్ట్రీమ్ లైన్ ఉంటే మనం చేసుకోవడానికి బాగుంటుంది అసాధ్యమైనంత మేరకు కొంచెం మన అందరం ఒక నియంత్రణ పాటిస్తే నియమాలు పాటిస్తే నేను అందరికీ అందుబాటులో ఉంటాను చేస్తాను పని చేస్తాను వైకాపాకు ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి రాజీనామా చేశారు దాచేపల్లి మండలం గామాలపాడులోని స్వగృహంలో కార్యకర్తలతో సమావేశమయ్యారు జంగాతో పాటు ఆయన అనుచరులు వైకాపాకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు త్వరలో తెలుగుదేశంలో చేరే అవకాశం ఉంది వైకాపా బీసీలకు కేవలం పదవులు మాత్రమే ఇచ్చిందని అధికారాలు ఇవ్వలేదని జంగా ఆరోపించారు పదమన తోడు ఆత్మాభిమానం పెంపొందే విధంగా రాజకీయ నాయకుల యొక్క శ్రేష్టలు కానివ్వండి అభిప్రాయాలు ఉండాలి కానివ్వండి ఆత్మాభిమానం ఈ రోజు నియోజకవర్గాలకు సంబంధించి వాళ్ళు ఎంతో మంది బాధపడే పరిస్థితి కాబట్టి ఎస్సీ ఎస్టీ బీసీ వైరాజ్య వర్గాలకు సంబంధించి తమలసారి కూడా ఐక్యత అవుతారు సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రచారంలో రాజకీయ పార్టీలు వేగం పెంచాయి తమకే ఓటు వేయాలంటూ కూటమి నేతలు ప్రచారం చేస్తున్నారు సమస్యలు అడిగి తెలుసుకుంటూ పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నారు మరోవైపు వైకాపా నుంచి తెలుగుదేశంలోకి వలసలు పెరిగాయి ఎన్నికల ప్రచారంలో భాగంగా తాడేపల్లిలోని శ్రీచక్ర అపార్ట్మెంట్ వాసులతో తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సమావేశమయ్యారు స్వార్థ రాజకీయాల కోసం సమాజాన్ని రాష్ట్రాన్ని విధ్వంసం చేయడమే జగన్ అజెండా అని లోకేష్ విమర్శించారు కూటమి అధికారంలోకి వచ్చాక నియోజకవర్గంలో సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు వైకాపా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి తాడేపల్లిలోని అపార్ట్మెంట్ వాసుల నుంచి చేదు అనుభవం ఎదురైంది నియోజకవర్గ అభ్యర్థి మురుగుడు లావణ్యతో కలిసి ప్రచారానికి వెళ్లిన ఆర్కేను సొంత పార్టీ సానుభూతి పరులే నిలదీశారు రాజధాని విషయంలో తాము తీవ్రంగా నష్టపోయామని ఆళ్లకు వివరించారు విజయవాడ తూర్పు నియోజకవర్గం గుణదలలో తెలుగుదేశం పార్లమెంటు అభ్యర్థి కేసినేని చిన్ని

తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గ కూటమి అభ్యర్థి కందుల దుర్గేశ్ మాజీ ఎమ్మెల్యే బూర్గుపల్లి శేషారావుతో కలిసి ప్రచారం చేశారు వ్యాపారులతో మాట్లాడారు ఒక్కొక్కరి వద్దకు వెళ్లి కూటమి అధికారంలోకి వస్తే చేయబోయే కార్యక్రమాల గురించి వివరించారు తణుకులో తెలుగుదేశం అభ్యర్థి ఆరిమిల్లి రాధాకృష్ణ ఇంటింటి ప్రచారం చేశారు ఆయనకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తుంది తన భర్తను గెలిపించాలంటూ ఆరిమిల్లి రాధాకృష్ణ భార్య కృష్ణ తులసి గడపగడపకు వెళ్లి ప్రచారం చేశారు అనకాపల్లి జిల్లా పాయకరావుపేట తెలుగుదేశం అభ్యర్థి వంగలపూడి అనిత మండలంలోని గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు బాబు సూపర్ సిక్స్ పథకాలపై ఓటర్లకు అవగాహన కల్పించారు ప్రకాశం జిల్లా టంగుటూరు మండలంలోని కొన్ని గ్రామాల నాయకులు వైకాపాను వీడి తెలుగుదేశంలో చేరారు వీరికి ఎమ్మెల్యే డోల బాల వీరాంజనేయ స్వామి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గం తెలుగుదేశం అభ్యర్థి గౌరు చెరితారెడ్డి ఆధ్వర్యంలో అరవై కుటుంబాలు వైకాపాను వీడి తెలుగుదేశంలో చేరాయి వేసవి ఆరంభంలోనే దాహం కేకలతో జనం రోడ్డెక్కుతున్నారు రెండు నెలలుగా తాగునీరు లేక అవస్థలు పడుతున్నామంటూ రాయచోటి మండలం కురవుపల్లి దళితవాడ మహిళలు అన్నమయ్య జిల్లా కలెక్టరేట్ వద్ద ఖాళీ బిందెలతో ఆందోళనకు దిగారు అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదంటూ అక్కడే బైఠాయించారు మూడు రోజుల్లో సమస్య పరిష్కరిస్తామని కలెక్టర్ వచ్చి హామీ ఇవ్వడంతో మహిళలు శాంతించారు ఇక పది రోజులుగా నీటి సరఫరా లేదంటూ సత్యసాయి జిల్లా నల్లమడలో మహిళలు ఖాళీ బిందెలతో రోడ్డుపై బైఠాయించారు వచ్చిన మా బిడ్డలకు మా తల్లకు నీళ్ళు మాకు మమ్మల్ని ఎవరు పట్టుకోవాలి మాకు నీళ్లు కావాలి మేము కిలోమీటర్ బి నీళ్ళు తెచ్చుకుంటాము తెచ్చుకునే మాకు రెండు వేలు అట్లా పెట్టి మేము ట్యాంకులు లెవెల్చుకొని నీళ్ళు తోలు పట్టుకుంటాము లేవు ఎండి చెప్తే పట్టించుకోవడం సచివాలయంలో చెప్తే పట్టించుకోవడం మేము నీళ్లు కొనుక్కోవాలంటే మేము పోతే మూడు వందలు ఇచ్చారు మూడు వందలు కూలి తెచ్చుకొని మేము ఇంట్లో గుటికి గుట్లోకి తెచ్చుకుందామా మేము నీళ్లు తెచ్చుకుందామా సార్ నడలేని వాళ్ళు గుడ్డా గుడి బిడ్డలు చిన్న బిడ్డల ఉన్నాయి జీవాలు ఉన్నాయి ఇటు పెట్టదేవాలి సార్ మీరు మేమే మూడు రోజులు కానీ ఉంటాం మీరు నీళ్ళు ముందు కావాలి ఎనుకు మేము కావాలా వాళ్ళు నీళ్ళు అనేది పట్టించుకోకండి ఎవరు పట్టించుకునేది మమ్మల్ని ఏం మాకు ఏం ఖాతా లేదా మాకేం మా పిల్లలు అవసరం లేదా తిరుమల రెండో ఘాట్ రోడ్ లో పెను ప్రమాదం జరిగింది ఆర్టీసీ బస్సు అదుపు తప్పి డివైడర్ పైకి ఎక్కింది ముందున్న చెట్టును ఢీకుని ఆగింది బస్సులోని భక్తులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు ప్రాణాపాయం తప్పిందని అంతా ఊపిరి పీల్చుకున్నారు తీతీదే భద్రతా సిబ్బంది ఘటనా స్థలాన్ని పరిశీలించారు లోక్సభ ఎన్నికల వేళ మూడు వేల ఐదు వందల కోట్ల పన్ను డిమాండ్ నోటీసులకు సంబంధించి కాంగ్రెస్పై ఎలాంటి బలవంతపు చర్యలు చేపట్టబోమని ఆదాయ పన్ను శాఖ సుప్రీంకోర్టుకు తెలిపింది తుది తీర్పు వెలువడే వరకు ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోబోమని నివేదించింది సార్వత్రిక ఎన్నికల వేళ ఏ పార్టీని ఇబ్బందులకు గురి చేయాలని అనుకోవడం లేదంటూ ఐటీ శాఖ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు తెలిపారు ఈ వాదనల్ని రికార్డు చేసిన జస్టిస్ బీవీ నాగరత్న జస్టిస్ అగస్టిన్ జార్జ్ నేతృత్వంలోని ధర్మాసనం తదుపరి విచారణ జులైకి వాయిదా వేసింది వివిధ ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి మూడు వేల ఐదు వందల కోట్ల పన్ను బకాయిలు చెల్లించాలని మార్చిలో ఐటీ శాఖ కాంగ్రెస్కు నోటీసులు పంపింది లోక్సభ ఎన్నికల వేళ అనుచిత వ్యాఖ్యలు చేసిన భాజపా ఎంపీ దిలీప్ ఘోష్ కాంగ్రెస్ నాయకురాలు సుప్రియా శ్రీనేతలకు ఎన్నికల సంఘం చివాట్లు పెట్టింది వ్యక్తిగత జీవితాన్ని లక్ష్యంగా చేసుకుని వీరిద్దరు దిగజారి మాట్లాడారని ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది ఇక నుంచి వారి వ్యాఖ్యలను నిరంతరం పర్యవేక్షిస్తామని వెల్లడించింది ఇటీవల బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై ఢిల్లీ పనుచిత వ్యాఖ్యలు చేయగా భాజపా అభ్యర్థి కంగనా రనవత్పై సుప్రియా అభ్యంతరకర పోస్టు పెట్టారు దీనిపై ఈసీ ఇరువురికి నోటీసులు ఇవ్వగా తాజాగా ఇద్దరు నేతలు ఎన్నికల సంఘానికి వివరణ ఇచ్చారు వాటిని పరిశీలించిన ఈసీ బహిరంగ వేదికలపై వ్యాఖ్యలు చేసేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలని హెచ్చరించింది నేతలిద్దరు ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినట్లేనని ఇకపై ఎన్నికల ప్రచారానికి సంబంధించి వారు చేసే ప్రసంగాల్ని ప్రత్యేకంగా పర్యవేక్షిస్తామని ఈసీ వెల్లడించింది తమ నాయకులు బహిరంగ వేదికలపై అనుచిత వ్యాఖ్యలు చేయకుండా పార్టీలు చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘం సూచించింది మ్యాచ్ ఫిక్సింగ్ ద్వారా లోక్సభ ఎన్నికల్లో గెలిచేందుకు ప్రధాని నరేంద్ర మోదీ కుట్ర చేస్తున్నారని ఆరోపించిన కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీపై కేంద్ర ఎన్నికల సంఘానికి భాజపా ఫిర్యాదు చేసింది రాహుల్పై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఈసీకి ఫిర్యాదు చేశారు రాహుల్ వ్యాఖ్యలు ఎన్నికల నిబంధనల్ని ఉల్లంఘించడం సహా అభ్యంతరకరంగా ఉన్నాయని హర్దీప్ సింగ్ పూరి అన్నారు రాహుల్ పదే పదే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నందున ప్రచారంలో పాల్గొనకుండా ఆయనపై చర్యలు తీసుకోవాలని భాజపా జాతీయ కార్యదర్శి అరుణ్ కుమార్ డిమాండ్ చేశారు ఢిల్లీ మద్యం కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ రిమాండ్ ను కోర్టు మరోసారి పొడిగించింది ఈ నెల పదిహేను వరకు కేజ్రీవాల్ కు జుడిషియల్ కస్టడీ విధిస్తూ రావుజవెన్యూ కోర్టు ఉత్తర్వులిచ్చింది మార్చి ఇరవై ఒకటిన కేజ్రీవాల్ కు ఈడీ అరెస్టు చేయగా తొలుత ఏడు రోజులు తర్వాత నాలుగు రోజులు ఈడీ కస్టడీకి కోర్టు అనుమతించింది కస్టడీ గడువు ముగియడంతో కోర్టులో హాజరుపరిచింది కేజ్రీవాల్ విచారణకు సహకరించలేదని దర్యాప్తును తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఈడీ తరపున అదనపు సొలిసిటర్ జనరల్ రాజు కోర్టుకు తెలిపారు కొన్నాళ్ల తర్వాత కేజ్రీవాల్ ను మళ్లీ కస్టడీకి కోరతామని అప్పటి వరకు కస్టడీ విధించాలని కోరారు ఇందుకు అంగీకరించిన కోర్టు కేజ్రీవాల్ కు నెల పదిహేను వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది ఈ మేరకు ఆయన ఈడీ అధికారులు తిహాడు జైలుకు తరలించారు విస్తరణ కాంక్షతో రగిలిపోతున్న చైనా మరోసారి వక్రబుద్దుని చాటుకుంది అరుణాచల్ ప్రదేశ్లోని ముప్పై ప్రాంతాలకు కొత్త పేర్లను పెట్టింది ఈ మేరకు ఆ దేశ అధికారిక పత్రిక గ్లోబల్ టైమ్స్ పేర్కొంది అరుణాచల్ లో జాంగ్ నన్ గా పేర్కొంటున్న డ్రాగన్ ఇప్పటికే పలు ప్రాంతాలకు మూడు సార్లు పేర్లను ప్రకటించింది అరుణాచల్ ప్రదేశ్ ఎప్పటికీ తమ దేశ అంతర్భాగమేనని భారత్ వాదిస్తున్న డ్రాగన్ మాత్రం తీరు మార్చుకోవడం లేదు వాస్తవాధీన రేఖ వెంబడి సరిహద్దు వివాదం కొనసాగుతున్న వేళ చైనా మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడింది భారత్ లో అంతర్భాగమైన అరుణాచల్ ప్రదేశ్ తమదేనంటూ వితండవాదం చేస్తోన్న డ్రాగన్ మరోసారి అక్కడి ప్రాంతాలకు అధికారికంగా పేర్లు పెట్టింది ఈ మేరకు చైనా పౌర వ్యవహారాల శాఖ అరుణాచల్ లోని ప్రాంతాలకు ఇటీవల కొత్త పేర్లను విడుదల చేసినట్లు ఆ దేశ అధికారిక పత్రిక గ్లోబల్ టైమ్స్ కథనం వెల్లడించింది అరుణాచల్ లోని మొత్తం ముప్పై ప్రాంతాలకు తాజాగా కొత్త పేర్లను పెట్టినట్లు తెలిపింది వీటిల్లో పదకొండు నివాస ప్రాంతాలు పన్నెండు పర్వతాలు నాలుగు నదులు ఒక సరస్సు ఒక పర్వత మార్గం కొంత భూభాగం ఉన్నాయని పేర్కొంది ఆ పేర్లు ఏంటని దానిపై స్పష్టత లేనప్పటికీ చైనీస్ క్యారెక్టర్లు టిబెటన్ పిన్ భాషల్లో వీటిని పెట్టినట్లు తెలుస్తోంది చైనా కేబినెట్ నిర్ణయం మేరకు జాంగ్నన్ లోని భూభాగాల పేరుతో కొత్త జాబితాను ఆ దేశం విడుదల చేసింది మే ఒకటవ తేదీ నుంచి కొత్త పేర్లు అమల్లోకి రానున్నట్లు గ్లోబల్ టైమ్స్ తెలిపింది అరుణాచల్ ప్రదేశ్ తమ భూభాగమని చాలా ఏళ్లుగా వాదిస్తోన్న చైనా ఆ ప్రాంతాన్ని జాంగనన్ అని పిలుస్తోంది అక్కడి ప్రాంతాలకు డ్రాగన్ ఇలా పేర్లు పెట్టడం ఇది నాలుగోసారి రెండు పదిహేడులో తొలిసారిగా ఆ రాష్ట్రంలో ఆరు ప్రాంతాలకు చైనీస్ పేర్లను విడుదల చేసింది ఆ తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో పదిహేను ప్రాంతాలకు గతేడాది ఏప్రిల్లో పదకొండు ప్రాంతాలకు చైనీస్ టిబెటన్ రోమన్ అక్షరాలతో కూడిన పినయన్ భాషల్లో అధికారిక పేర్లను పెట్టింది చైనా తీరును గతంలోనే భారత్ పలుమార్లు ఖండించింది పేర్లు మార్చినంత మాత్రాన ఆ ప్రాంతాలు భారత్ లో భాగం కాకపోయింది కాకుండా పోవని నిజాన్ని మార్చలేరని స్పష్టం చేసింది అరుణాచల్ ప్రదేశ్ ఎప్పటికీ తమ దేశ అంతర్భాగమేనని తేల్చి చెప్పింది ఇటీవల అరుణాచల్ ప్రదేశ్ లో మోదీ పర్యటనను కూడా బీజింగ్ ఖండించింది